సుకుమార్ గారు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇస్ సో పవర్ఫుల్ ద లాబీ ఇస్ సో పవర్ఫుల్ ఆ రోజు వీళ్ళకి ఎక్సైజ్ డ్యూటీ పెంచుతామంటే ఒక్కొక్క లగ్జరీ కార్ మీద 80,000 పైన పెంచుతామంటే మొత్తం అందరూ కలిసి కుమ్మక్కయ్య ప్రధాని దగ్గరికి వెళ్లి అయ్యా ఈ విధంగా మీరు పెంచితే మేము నష్టపోతామంటే ఐ మీన్ నిజంగా లగ్జరీ కార్లు వాడుకునే వాళ్ళు 40-50 కోట్ల పైనే ఐ మీన్ ఎక్కువగా మంత్రులు ఉన్నారు ఎక్కువగా బిజినెస్ వ్యాపారవేత్తలు ఉన్నారు వీళ్ళందరి దగ్గర డబ్బులు లేకుండా వీళ్ళకి డబ్బులు లేవని భావించాలా వీళ్ళందరికీ సబ్సిడీ కావాలి ఎక్స్పోర్ట్స్ ఎక్కువయ్యాయో కంపల్సరీ వీళ్ళు కార్టల్ అవడం గవర్నమెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కంపల్సరీ జరుగుతుంది అది అందులో మనం కాదనట్లేదు కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ని పటిష్టపరచాల్సింది పోయి కేవలం అంటే ఇప్పుడున్న ఆటోమొబైల్ సెక్టార్ లో ఉన్న కంపెనీలు కానివ్వండి ఆటోమొబైల్ సెక్టార్ లో కూడా మన ఇండియన్ కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయండి మీరు చూస్తే హుండై టొయోటో ఇవన్నీ కూడా మనకి ప్రవాసమే అక్కడి నుంచి వచ్చినవే ఇక్కడ మనకున్న మహీంద్రా అండ్ మహీంద్రా మారుతి ఏదో ఒక రోజు ఒక ఇష్యూ అది ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది గత 5-6 సంవత్సరాల నుంచి జరుగుతుంది హుండై సేల్స్ తగ్గితే మారుతీలు ఎక్కడ ఒక చోట స్ట్రైక్ జరుగుతుంది దానికి ఫండింగ్ హుండై వాడు చేస్తారు సో ఈ ఇది ఆల్రెడీ ఒక స్టేజ్ కి వెళ్లిపోయిన బిజినెస్ కాబట్టి ఆటోమొబైల్ సెక్టార్ లో కంపల్సరీ గవర్నమెంట్ కూడా తల ఉంచాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఆటోమొబైల్ సేల్స్ గత 2008 నుంచి కనుక మనం తీసుకుంటే ఏషియన్ కంట్రీస్ లో ఫస్ట్ ప్లేస్ లో మనం ఇండియా ఉంది ఎక్స్పోర్ట్స్ లో సో ఇలాంటి టైంలో గవర్నమెంట్ కూడా వాళ్ళకి తల ఉంచాల్సిన పరిస్థితి మనకు క్లియర్ గా ఉందండి ఓకే బాబురావు గారు పెద్దోడికి ఇస్తేనేమో మీరు రాయితీ చిన్నోడిపై సబ్సిడీ వేస్తే ఇదెక్కడ న్యాయం అంటూ మీరు ఆ రోజు మీరు పోరాటాలు చేస్తారు కానీ ఫుడ్ సబ్సిడీ బిల్ చూస్తే 75,000 crore మీరు గత సంవత్సరం ఇచ్చారు అదే ఆయిల్ విషయానికి వస్తే 33,400 crore ఐ మీన్ ఓన్లీ ఫర్ లగ్జరీ కార్లకు ఫైన్ విధి విధానాలు రూపొందిస్తున్నారు ప్రతిపాదనలు చేశారు ఏ విధంగా సాధ్యం అవుతారంటారు దీంట్లో మళ్లీ కరప్షన్ వచ్చేది ఉంది దాని తర్వాత బ్లాక్ మార్కెట్ లో అమ్మే ఉంది వీటన్నిటిని దిశానిర్దేశం చేద్దాం ప్రభుత్వానికి ఏ విధంగా వీటన్నిటినీ పక్కకి పెట్టి కరప్షన్ లేకుండా నీతి పరంగా విధాన పరంగా నడవాలంటే ఏం చేయమంటారు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఈ చమురు సహజ వాయువులకు సంబంధించిన ఒక విధానాన్ని ప్రకటించాలండి ప్రత్యేకించి మనం సెల్ఫ్ సఫిషియన్సీ అనేటువంటిది ఈ రంగంలో తీసుకురావాలంటే మన దగ్గర ఉన్నటువంటి వనరులను పూర్తిగా మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందండి ఈ రోజున ఆ వినియోగం కూడా ఓఎన్జీసీని తక్కువ చేసి ఓఎన్జీసీ తవ్విన రవ్వ క్షేత్రం లాంటి మెరుగైనటువంటి భావనలు కూడా రిలయన్స్ వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళు దీన్ని మన దేశంలో కాదు బయటకు కూడా వాళ్ళు పంపేటువంటి పరిస్థితి వాళ్ళకి లాభదాయకమైన స్వరూపంగా మార్చేశారు కానీ అదే పని ఓఎన్జీసీ చేసుంటే ఈ రోజున పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కానీ అన్ని ప్రతిపాదనలు చేశారు ఏ రోజైతే ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేస్తుందో ఆ రోజు మీరు రోడ్డు ఎక్కుతారు రోడ్డు ఎక్కి సబ్సిడీలు అనేది ఏ రంగంలో సార్ జనం కోరింది కాదు వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ సిస్టమ్ కోసం ప్రభుత్వాలు సబ్సిడీ ఎత్తివేస్తే మీరు పెద్దోడికి ఇస్తే రాయితీ చిన్నోడికి సబ్సిడీ ఎత్తివేస్తారా మీరు రోడ్డు ఎక్కుతారు ద్వంద్వ వైఖరి ఉన్న సౌకర్యాన్ని ఎత్తివేయడం అనేటువంటిది అన్యాయం అందులో మెజారిటీ ఎవరున్నారు వాళ్ళకి అందాలది కొద్ది మందికి ఇచ్చేటువంటి సబ్సిడీని అందరికి ఇచ్చినట్టుగా చూపించేసి వాస్తవంగా సబ్సిడీని లాభపడేది పెద్ద మీకు లెక్కలు చెప్తున్నాను ప్రభుత్వం ప్రతిపాదించిన లెక్కలు ఇవన్నీ ప్రభుత్వమే సమస్యకు ఉండేటువంటి మూలమైనటువంటి కారణాలని అది ఎక్స్ప్లోర్ చేయట్లేదు ప్రభుత్వము ప్రభుత్వం కేవలం అంతర్జాతీయ ఒత్తిడికి లోనైపోయి అక్కడ ఏం ఆడిస్తుంది ఆడేటువంటి పరిస్థితి వచ్చింది తప్ప అసలు మన మన దగ్గర మనం తెచ్చుకోవాలి కంట్రోల్ ఏమిటి మనకి మొత్తం లోకల్ ట్యాక్సెస్ ఉన్నాయి వాట్లు ఉన్నాయి ఇవన్నీ కలిస్తే ఆల్మోస్ట్ 47% 47-88 రూపీస్ కి వస్తుంది ప్లస్ మళ్ళీ దాంట్లో ఎక్సైజ్ డ్యూటీ దిగుమతి చేసుకునేందుకు దాన్ని మరి ప్యూరిఫికేషన్ మళ్ళీ దాన్ని సరఫరా చేయడానికి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ సమస్యలు రమాకాంత్ గారు ఇక్కడ ఇంకొకటి ఉందండి రికవరీ అనే పేరు మీద విపరీతంగా చార్జెస్ చేసి చూపిస్తున్నాయి అంటే 20 సంవత్సరాల ముందు ఎంత ఖర్చు అవుతుందో మనకు ఒక లీటర్ పెట్రోల్ డీజిల్ తయారు చేయడానికి ఇప్పుడు అంతకన్నా ఎక్కువ చూపిస్తున్నారు తప్ప టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకోవట్లేదు అంటే దాంట్లో అది తెలియని అకౌంట్ కాబట్టి ఆయిల్ కంపెనీలన్నీ కూడా ప్రతిరోజు మేము లాస్ లో ఉన్నాం అని చెప్పడం తప్ప టెక్నాలజీని ఎక్కడ ఇంపోర్ట్ చేసుకుని ఆ ఫైన్ ట్యూన్ చేసుకుని ఎక్కువ వాళ్ళు లాభాలు అంటే ఉన్న ఖర్చులు తగ్గించుకుని లాభాలు పెంచుకునే ఆలోచనలు ఎక్కడ లేదు అసలు ఒక్క కంపెనీ కూడా ఈ రోజున లాస్ లో లేదండి అన్ని ఆయిల్ కంపెనీలు వేల కోట్ల ప్రభుత్వం చెప్తున్నాయని తప్పులు లెక్కలని భావించాలా అంతే కదా వాటిలో సచ్చినంత రెండు విషయాలు మనం గమనించుకోవాలండి రవి గారు ఇక్కడ ఉన్న వాళ్ళకి సబ్సిడీ అవసరం అనేది చర్చ ఎగ్జాక్ట్లీ
దాన్ని నియంత్రించడానికి మార్గం ఏంటి, పరిష్కారం ఏంటి అనేటువంటిది మనం గమనించాలి. తప్పుదారి పట్టకుండా ఏ విధంగా చూడాలి అనేది. లగ్జరీ కార్లన్నింటికి కూడా ఒక చిన్న బార్ కోడ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ మీద వచ్చేట్టు చేస్తే ఆ పెట్రోల్ బంకుల దగ్గర 40,000 అవుట్లెట్లు మాత్రమే ఉన్నాయండి దేశం మొత్తం మీద కూడా. ఈ 40,000 అవుట్లెట్లలో ఆ చిన్న ఇన్స్ట్రుమెంట్ పెడితే ఆటోమేటిక్ ఫ్యూయల్ బయటికి రాదు. అసలు ఆ లగ్జరీ కారో లేకపోతే ఆ అనాథరైజ్డ్ కారో వస్తే ఫ్యూయల్ బయటికి రాదు. ఇది టెక్నాలజీలో చాలా చిన్న విషయం. కాబట్టి పరిష్కార మార్గాలు 190 ఉంటాయి, కావాల్సింది సంకల్పం మాత్రమేనండి. ఇది ఒక విషయం. రెండోది, ఆదర్శవాదంగా ఉండదంటే నేను ఒక చిన్న సలహా చెప్పదలుచుకున్నాను. ఇవాళ మంత్రుల క్వార్టర్లన్నీ ఒకే చోట ఉన్నాయండి, ఎమ్మెల్యేల ఇళ్లన్నీ ఒకే చోట ఉన్నాయండి. వీళ్ళందరూ తలకొక కారులో బయలుదేరి అసెంబ్లీకి ఇన్ను పార్లమెంట్కి వెళ్లాలండి. సమావేశాల రోజుల్లోనే మాట్లాడుకున్నాం, చక్కగా బస్సు పెట్టి మీకు వాళ్ళందరికీ రక్షణ కల్పించే బాధ్యత తగ్గిపోతుంది, బోల్డ్ అంత ఫ్యూయల్ సేవ్ అవుతుంది, వీళ్ళందరూ చక్కటి లగ్జరీ బస్సుల్లో రావచ్చు, ఏసీ బస్సుల్లో. కాబట్టి మార్గాలు శతకోటి ఉంటాయండి, దరిద్రం మన మనస్సులో ఉందండి. ఆల్రెడీ పార్లమెంట్ లో ఇది ఉందండి, క్వార్టర్స్ టు పార్లమెంట్, పార్లమెంట్ టు క్వార్టర్ అనేటువంటిది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది. ఎవరు ఎక్కడ సబ్సిడైజ్డ్ సిస్టమ్, వెరీ సబ్సిడైజ్డ్, 5 రూపాయలతోటి ఎక్కడి నుంచి రావచ్చు. ఎగ్జాక్ట్లీ, దాన్ని కంపల్సరీ చేయాలండి, లేకపోతే మంత్రి గారు తన సొంత కారులో వస్తారు, ప్రభుత్వం ఖర్చు బరాయిస్తే. ఒకటి, సుకుమార్ గారు, యూ అండ్ ఐ హావ్ సీన్ అబ్రాడ్ ఏ విధంగా అక్కడ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసేవాడు కూడా ఉండడు. నేను రవి మారుతి గారు చెప్పినట్టు బార్ కోడ్ పెట్టి హాయిగా మీ అంతా మీరే పోసుకొని కార్డ్ పెట్టేస్తే ఆ డబ్బు లేదో, మీన్ యూ డోంట్ ఈవెన్ హావ్ క్యారీ మనీ, ప్లాస్టిక్ కార్డ్ పెట్టేసి దాని ఏదో ఏ విధంగా టైప్ చేస్తే అది ఆ బిల్ ఏదో నెల రోజుల తర్వాత వస్తుంది. ఆ విధంగా ఎందుకు చేయలేము? ఈ టెక్నాలజీ అర్థమైంది. ఫస్ట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్ గా లేదు. ఇంకొకటి ఏంటంటే సబ్సిడీ అనగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. లుక్ అట్ ఆల్ ద పెట్రోల్ బంక్స్, సుకుమార్ గారు లేదు. ప్లస్ ఇక్కడ మళ్ళీ ఒక వితండవాదం వస్తుంది, ఏంటంటే లగ్జరీ కార్ నేను వాడుతున్నాను, నేను ట్యాక్స్ పే చేస్తున్నాను, నాకు రోడ్లు ప్రాపర్ గా లేదు కాబట్టి నాకు డీజిల్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, ఆ డీజిల్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, ప్రభుత్వం సరిగ్గా నాకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయండి, నేను ఐఎమ్ రెడీ టు పే అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ లో ఈ రోజు అన్ని మోడర్నైజ్ అయి ఉన్నాయి మొత్తం. ఐ మీన్ మీరు ఎంత డబ్బు ఇస్తే అంతవరకు వేస్తారు, ముందు అట్లీస్ట్ చేంజ్ అయినా రాకపోయేది. ఈ రోజు పెట్రోల్ కావాలంటే ఎవరు 2 లీటర్లు 3 లీటర్లు అని కొట్టే స్థాయిలో లేరు. 300 రూపాయలు చేయండి లేదంటే 500 రూపాయలు చేయండి. రవి మారుతి గారు, ఇక్కడ ఒక విషయం గమనించాలండి, భారతదేశంలో హక్కులే గాని బాధ్యతలు లేని దేశంగా తయారు చేస్తున్నాం. ఇవాళ ఈ ఉన్నవాళ్లందరూ గనక ఓటు వేస్తేనే వీళ్ళకి పెట్రోల్ ఉంటుందని ఒక్క మాట చెప్పండి, లైన్లలో బార్లు తీరి ఓట్లేస్తారు. దేశంలో 30% ఓటింగ్ జరగటం లేదంటే దానికి ప్రధాన బాధ్యత కాబట్టి మనం ఎవరిని ఎక్కడ ఫిక్స్ చేయాలో అక్కడ ఫిక్స్ చేయాలి. కానీ ప్రజాస్వామ్యం పేరుతో మాట్లాడినిస్తే వీళ్ళందరూ రోడ్లు బాగాలేవు, మాకు మీరు సబ్సిడీలు ఇవ్వండి అని అడుగుతారు. సుకుమార్ గారు రెస్పాండ్ అండి, ఇది కరెక్ట్ గానే చెప్పారు. కాకపోతే ఏంటంటే ఆ తీసుకురావడానికి, అంటే ఈ మధ్య ఎవరినో కలిస్తే అంటున్నారు ఎన్ని ఓటింగ్ లో పాల్గొన్నారంటే నాకు గుర్తులేదండి, నేను కాలేజ్ ఉన్న టైంలో ఓట్ వేసిన తప్ప తర్వాత నాకు అవసరం రాలేదండి. అవసరం రాలేదు కాదు, మన మైండ్ సెట్ అలా మారిపోతుంది. సో ప్రతిదాన్ని మ్యాండేట్ కింద ఏదైనా ఒకటి తీసుకుని మనం చేస్తే తప్ప రాబోయే రోజుల్లో ఒక సిస్టమాటిక్ వే. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పెట్రోల్ మనం కొట్టించుకోవాలనుకుంటే అబ్రాడ్ లో ఎక్కడో, ఎందుకండి మనం యూకే యుఎస్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఏషియన్ కంట్రీస్ లో చాలా సిస్టమాటిక్ గా ఫ్యూయల్ స్టేషన్ అంటే అక్కడ ఒక పద్ధతి అన్ని ఉంటాయి, వెరేజ్ మనకి ఇక్కడ ఉండట్లేదు. ఆటోలేమో 20,000 30,000 ఇక్కడ అలో చేస్తారు, గ్యాస్ ఏమో షార్టేజ్ ఉంటది. ఇలా ఇంత ఈ సిస్టమ్ ని బ్యాలెన్స్ చేయలేకుండా ఇన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సిందే. ఆటోమేషన్ మొత్తం దేశం అంతా ముందుకెళ్తున్నా కూడా స్టిల్ మన పెట్రోల్ పంపులు ఇంకొక మనిషి వచ్చి ఫిల్ చేయడం, ఇంకా మీటర్లు ట్యాంపరింగ్ చేయడం, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం తప్ప పెట్రోలియం శాఖ ప్రతిదీ అంటే రెవెన్యూ అని మాట్లాడుతున్నారు. ఓకే, ఐ మీన్ యూ నో పటిష్టపరచాలంటే ఇప్పుడు రవి మారుతి గారు అన్నట్టుగా ఐ మీన్ ఉద్దేశం మంచిదై ఉండి ఐ మీన్ ఆ విధంగా విధానపరంగా మీరు నిర్ణయం తీసుకుంటే ఐ మీన్ పటిష్టపరచవచ్చు, కానీ మనసు సరిగా లేకపోతే ఐ మీన్ మార్గం దొరకదు. చిన్న విషయం ఉందండి, కిరోసిన్ మీద మనం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నాం. ఇవాళ కిరోసిన్ వాడకం కంటే కూడా అడల్టరేషన్ కు ఉపయోగించడానికి వాడుతున్న ఎగ్జాక్ట్లీ ఇది ఎవరు పట్టించుకోవటం లేదు. ఇది మాట్లాడవలసి వస్తే పేద గిరిజన ప్రజల్ని అడ్డం పెడతారు.
వాళ్ళందరికీ మీరు సోలార్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. వాళ్ళ గిరిజనులందరికీ కూడా, భారతదేశం సోలార్ రిచ్ దేశం, వాళ్ళందరికీ కూడా సోలార్ లైట్లు, సోలార్ కుక్కర్లు, సోలార్ వీధి దీపాలు అన్ని పెట్టచ్చు. దానికి బ్యాంకులు సబ్సిడీలు ఇవ్వచ్చు. బోలెడంత ఎలక్ట్రికల్ ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇవి అంటే మనం ఆలోచించడంలో సమస్య ఉన్నది తప్పితే టెక్నాలజీ అందుబాటులోనే ఉన్నది. డబ్బులు కూడా లేనంత పేద దేశం ఏమీ కాదు భారతదేశం. ఉన్న సంపదని బయటికి ఎట్లా తీయాలో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు. బాబురావు గారు ఏంటో విచారకరంగా చూస్తా అంటే పేదల పేరు చెప్పి ప్రభుత్వం చేస్తున్న పని అదే. అట్లీస్ట్ ఇప్పటికైనా గానీ ఐ మీన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా కంకణం కట్టుకుంది, ఆ విధంగా చేస్తామన్నారు. దాన్ని కూడా మీరు అడ్డుపడతారా, మళ్ళీ తిరిగి రోడ్ ఎక్కుతారా, లేదండి ఈ విధంగా చేస్తే ఏమైనా మొత్తం అంతా అవినీతి అవినీతిమయం అవుతుందండి. మేము ప్రజల యొక్క ఆయుల అవసరాలు తీర్చకూడదని గానీ అది అందుబాటులో ఉంచకూడదని మేము రోడ్ ఎక్కట్లా. మేము రోడ్ ఎక్కేది ప్రభుత్వం యొక్క సబ్సిడీలు కోయగానే రోడ్ ఎక్కుతారు. వాళ్ళ యొక్క తప్పుడు విధానాలు, వాళ్ళు ఏం చెబుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఎవరి కోసం వాళ్ళు నిజంగా పనిచేస్తున్నారు అనేది చూసినప్పుడు అసలు బండారం బయటకు వస్తుంది. అందుకనే మేము కోరేది ఏమిటి, ఈ ఆయిల్ చమురు వీటికి సంబంధించినటువంటి నీ విధానం ఏమిటి, అసలు దేశంలో ఉన్నటువంటి దాని అవసరాలు ఏమిటి, నీ దగ్గర ఉన్నటువంటి వనరులను నువ్వు సక్రమంగా దాన్ని వినియోగం తెస్తున్నావా లేదా, దీంట్లో స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటిస్తే ఎవరు తప్పు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏది రెక్టిఫై చేయొచ్చు అర్థం అవుతుంది. ఓకే, కానీ ప్రతిదానికి అక్కడ బ్యారెల్ పెరిగింది కాబట్టి మేము పెంచేస్తున్నాం. ఫైన్, ఒకవేళ సుకుమార్ గారు చేసినప్పుడు ఓకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచమంటారు, మొత్తం అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఒక ప్రాంతంలో ఉన్నారు, ఏ ఆడి కార్లో కాకుండా ఏ మర్సిడెస్ బెంజ్ లో కాకుండా అందరూ ఏసీ బస్ లో వెళ్తే ఆల్మోస్ట్ అబౌట్ 100% వరకు తగ్గించవచ్చు అంటూ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రేపు రేట్లు పెంచితే డీజిల్ ధరలు పెంచితే మళ్ళీ అది రాద్దాంతం చేస్తారు, ఇది అవునా కాదా? డీజిల్ ధరలు పెరగడానికి ఒకటి నోటీస్ చేయవలసింది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి క్రూడ్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గుతూ వస్తున్నాయి, తగ్గుముఖం పడుతున్నాయి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే డాలర్ కి అగైనెస్ట్ గా రూపీ పెరగడం వల్ల మనకు ఆ బెనిఫిట్స్ రాలేకపోతున్నాయి. ఇది క్రూడ్ లాబీ మొత్తం యుఎస్ చేతుల్లో ఉందండి. అలాంటి యుఎస్ చేతుల్లో ఉన్నప్పుడు మన రూపీని మనం కాపాడుకోవాల్సిన మళ్ళీ ఎటు తీసుకొచ్చినా ఇది ప్రభుత్వం మీదనే ఇది ఛాలెంజ్ ముందు ప్రభుత్వం ముందు నిలబడుతుంది. మళ్ళీ మనకి బ్లాక్ మనీ వెనక్కి వస్తే తప్ప డాలర్ కి అగైనెస్ట్ గా రూపీ పెరిగే అవకాశం లేదు. సో ఇట్స్ ఆల్ సిస్టమ్ ప్రాబ్లం. ఇది మనకి ఉన్న ఎగ్జాక్ట్ గా ఈ రోజు డెసిషన్ తీసుకుని గవర్నమెంట్ ఇక్కడి నుంచైనా కనీసం 2 ఇయర్స్ కనుక ఫ్యూయల్ కి సంబంధించి కానీ పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన ఏదైనా ఒక పాలసీని విధానాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అట్లీస్ట్ అంటే మన పిల్లలైనా ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం కానీ పరిస్థితి కానీ రాదని నేను అనుకుంటాను. రవి గారు లాస్ట్ కామెంట్స్. ఐ మీన్ ఈ విధంగా ప్రతిపాదనలు వచ్చాయి, ఫైన్, సాకారం అవుతాయా? సాకారం అవుతాయా అంటే దానికి కొంచెం ఆలోచన అవసరం అండి. అంటే ప్రభుత్వం ఏది చేసినా వ్యతిరేకించాలి అనేటువంటి ధోరణి గాని, లేదా ప్రభుత్వాలు బాధ్యతారహితంగా ప్రజల సమస్యల్ని ఆలోచించకుండా చేసే జరుగుతుంది. ఒక పక్క డిసిన్వెస్ట్మెంట్ మినిస్టర్ అరుణ్ షౌరే ఎఫ్డిఐ సరైందంటే ఇంకో పక్క వేరే నాయకులు, అదే పార్టీకి చెందిన నాయకులు దాన్ని అడ్డుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద ఒక సరైనటువంటి చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి దాని మీద కూడా అభివృద్ధి అందరికీ అవసరం. కారు కావాలనే కోరిక ప్రతివాడికి ఉంటుంది, కానీ ఆ కోరికను నెరవేర్చుకోవటానికి చెల్లించవలసిన మూల్యం ఏమిటి అనేది ఎవరూ ఆలోచించట్లేదు. కాబట్టి బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు సక్రమమైనటువంటి చర్చ చేస్తే భారత ప్రజాస్వామ్యంలో సాధ్యం కానిది ఏమీ లేదండి. ఓకే, ఈ విధంగా పెట్రోలియం శాఖ ప్రతిపాదనలు ప్రధానికి పంపాయి. మీరు కూడా ఈ అంశంపై ఆలోచించండి. నిజంగా పేదోడికి సబ్సిడీ అవసరమా, ఉన్నోడికి సబ్సిడీ అవసరమా? ఈ అంశం ఇంతటితో ముగిస్తున్నాం.